हेलो एवरीवन, वेलकम टू एस आर ट्यूटोरियल फ्रेंड्स। वीडियो मनं आगस्ट सेप्टेंबर 2021 की संबंधी टू मंथ्स की संबंधी करंट अफेयर्स क्विक रिविजन मन इप्पुडु चूद्दाम फ्रेंड्स। ऑनलाइन क्लासेस की संबंधी अन्नी पीडीएफ्स फ्री डाउनलोड अभी एलांटे मा वेबसाइट www.srtutorialedu.com अने वेबसाइट द्वारा మీరు మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో కూడా ఫ్రీగా పార్టిసిపేట్ చేయవచ్చు ఫ్రెండ్స్. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అనుబంధ సంస్థ అయినటువంటి ఢిల్లీలోని డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ నూతన డైరెక్టర్గా నియమితులైన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్, కామనేని నాగేశ్వరరావు. నెక్స్ట్, భారత ఆదాయ పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్ల రూపాయల ఆదాయ పన్ను రిఫండ్ ఇచ్చినట్లుగా వెల్లడించింది? ఆన్సర్, 67,401 కోట్ల రూపాయల రిఫండ్. నెక్స్ట్ వన్, ద టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఏటా ప్రకటించేటటువంటి ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్లో భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన విశ్వవిద్యాలయం ఏమిటి? ఆన్సర్, ఐఐఎస్సి బెంగళూరు. నెక్స్ట్ వన్, ప్రపంచ దేశాలలో ఈ కింది ఏ దేశం అత్యధికంగా అక్షరాస్యతపై తన జీడిపిలో 8% ఖర్చు చేస్తోంది? అది ఏ దేశం? ఆన్సర్, దక్షిణ కొరియా దేశం. నెక్స్ట్, ఇటీవల మృతి చెందిన సయ్యద్ అలీషా గిలానీ వీరి గురించి ఈ కింది వాటిలో సరైన వాక్య ఏమిటి? వీరేంటంటే, వీరు హురియత్ కాన్ఫరెన్స్ మాజీ చైర్మన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యారంగాన్ని రాష్ట్ర జాబితా నుండి కేంద్ర జాబితాకు మార్చడం జరిగింది? ఆన్సర్, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ వన్, దివంగత జాతీయ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ వర్ధంతి అయినటువంటి సెప్టెంబర్ 5వ తేదీని గౌరీ లంకేష్ దినోత్సవంగా నిర్వహించుకోనున్న దేశం ఏమిటి? జర్మనీ దేశం. నెక్స్ట్, దక్షిణ చైనా సముద్రం అంచులలో ఇటీవల భారత నావికాదళం సింబెక్స్ పేరిట ఏ దేశంతో నావికా సంయుక్త విన్యాసాలను చేసింది? ఆన్సర్, సింగపూర్. నెక్స్ట్ వన్, పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పిస్తూ ఏర్పాటైనటువంటి యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందున ఏ ప్రముఖ సామాజిక అనుసంధాన వేదికను అంటే యాప్నకు ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ సుమారుగా 1,950 కోట్ల రూపాయల జరిమానా విధించింది? అది దేనికి? ఆన్సర్, ఆప్షన్ 3, వాట్సాప్కు. వాట్సాప్. నెక్స్ట్ వన్, ప్రస్తుతం భారతదేశ అక్షరాస్యత శాతాన్ని సుమారుగా గుర్తించండి. ఆన్సర్, 74%. నెక్స్ట్, విద్యుత్ ఎయిర్ ట్యాక్సీలను వినియోగంలోకి తెచ్చే దిశగా ఈ కింది ఏ సంఘం ప్రయోగాలను చేస్తోంది? ఏ సంస్థ ప్రయోగాలు చేస్తోంది? ఆన్సర్, నాసా. నెక్స్ట్, కింది ఐచ్ఛికాలలో భారత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో మార్పులకు సంబంధించి వేసినటువంటి కమిటీలలో ఒక దానిని గుర్తించండి. ఆన్సర్, నానావతి కమిటీ. నానావతి కమిటీ. నెక్స్ట్, పోషణ్ అభియాన్ ఎప్పుడు ప్రారంభించబడింది? పోషణ్ అభియాన్ అనేది 2018లో ప్రారంభించబడింది. నెక్స్ట్, ప్రపంచ నిరక్షరాస్యులలో అన్ని దేశాలతో కలిపితే భారతదేశంలో నిరక్షరాస్యులు ఎంత శాతంగా ఉన్నారు? ఆన్సర్, 35% ఉన్నారు. నెక్స్ట్, సింబెక్స్ పేరిట ఈ కింది ఏ దేశాలు నౌకాదళ విన్యాసాలలో పాల్గొన్నాయి? సింబెక్స్ అనే పేరిట భారత్ మరియు సింగపూర్ దేశాలు పాల్గొన్నాయి నౌకాదళ విన్యాసాలలో.
నెక్స్ట్ భారత రాజ్యాంగంలో 8వ అధికరణంలో అందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అది ఏ అధికరణంలో? ఆన్సర్ 45వ అధికరణంలో. నెక్స్ట్ వన్, ద టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇటీవల ప్రకటించిన ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్లో తొలి 3 స్థానాలలో ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏమిటి? ఆన్సర్ ఆక్స్ఫర్డ్, కాలిఫోర్నియా ఐటి, ఇంకా హార్వర్డ్ యూనివర్సిటీ. ఇవి తొలి 3 స్థానాలలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కార్చి ఆంగ్లాం, కార్చి ఆంగ్లాం వివాదాస్పద ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ అస్సాంలో కలదు. నెక్స్ట్, ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లు ఇటీవల వారికి కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి పంజ్షేర్ ప్రాంతాన్ని కూడా దాదాపు చేజిక్కించుకున్నారు. ఇది ఎవరి ఆధీనంలో ఉంది? పంజ్షేర్ ప్రాంతం అనేది ఎవరి ఆధీనంలో ఉంది? ఆన్సర్ ఇది అహ్మద్ మసూద్, వీరి ఆధీనంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, డ్రోన్ నుంచి భద్రతకు సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో దేశంలోని తొలి డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశోధన కేంద్రాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్, ఇటీవల ఎగిరే ట్యాక్సీలను ఏ దేశంలోని అంతరిక్ష సంస్థ విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ అమెరికా, అమెరికా దేశంలోని అంతరిక్ష సంస్థ. నెక్స్ట్ వన్, టోక్యో పారాలింపిక్స్ 2020లో స్వర్ణ పథకం గెలుపొందినటువంటి ప్రమోద్ భగత్ ఈ కింది ఏ క్రీడకు చెందినవారు? ప్రమోద్ భగత్ వీరు ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ వీరు ఒక బ్యాడ్మింటన్, వీరు బ్యాడ్మింటన్ క్రీడకు చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ ఫిల్మ్ టెక్నాలజీ సింపోజియం 2021ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్, భారత నౌకాదళంలోకి ఇటీవల అత్యంత శక్తివంతమైన గూఢచారి నౌక ఇటీవల చేరింది, దీని పేరేమిటి? ఆన్సర్ ఐఎన్ఎస్ ధ్రువ్. నెక్స్ట్, టోక్యో పారాలింపిక్స్ 2020లో కాంస్య పథకం గెలుపొందిన మనోజ్ సర్కార్ ఈ కింది ఏ క్రీడకు చెందినవారు? మనోజ్ సర్కార్ వీరు బ్యాడ్మింటన్ క్రీడకు చెందినవారు. నెక్స్ట్, ఇటీవల ఏ దేశ ప్రధాని అయినటువంటి యోషిహిడో సుగా వీరు రాజీనామాను ఆ దేశ పార్లమెంటులో సమర్పించారు? ఆన్సర్ ఆప్షన్ 2, జపాన్. నెక్స్ట్ వన్, కర్ణాటకలోని కావేరీ నది పరివాహక జిల్లాలలో రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ఈషా ఫౌండేషన్ ఇటీవల ఆవిష్కరించిన యాప్ ఏమిటి? ఈషా ఫౌండేషన్ ఇటీవల ఆవిష్కరించిన యాప్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, మరమిత్ర. నెక్స్ట్ వన్, టోక్యో పారాలింపిక్స్ 2020లో రజత పథకం గెలుపొందిన సింగ్ రాజ్ అదానా ఈ కింది ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ వీరు షూటింగ్ క్రీడకు చెందినవారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 8 కోట్ల రూపాయల సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించాలని నిర్ణయించింది? ఆన్సర్ 2500 కోట్ల రూపాయల. నెక్స్ట్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏటా ప్రకటించే ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్లో భారతీయ వర్సిటీలలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన విశ్వవిద్యాలయం ఏమిటి? ఆన్సర్ ఐఐఎస్సి బెంగళూరు. నెక్స్ట్ వన్, పురుషుల పారా అథ్లెటిక్స్లో హై జంప్ కేటగిరీలో నూతనంగా ఆసియా రికార్డు నెలకొల్పిన భారత క్రీడాకారుడెవరో గుర్తించండి. ప్రవీణ్ కుమార్. నెక్స్ట్, దేశంలోనే తొలి అండర్ గ్రౌండ్ మహిళా మైనింగ్ ఇంజనీర్గా నియమితులైన జార్ఖండ్లోని హజారీబాగ్కు చెందిన మహిళ ఎవరు? ఆన్సర్ ఆకాంక్ష కుమారి. నెక్స్ట్, భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రం అత్యధిక డెంగీ వ్యాధి కేసులతో సతమతం అవుతోంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ వన్,
స్వర్ణ విజయ్ వర్డ్ జ్యోతి స్వర్ణ విజయ్ వర్డ్ జ్యోతిని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ డిసెంబర్ 16వ తేదీ 2020లో. నెక్స్ట్, ఇటీవల అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్నటువంటి రామ్సర్ చిత్తడి నేలల జాబితాలో చోటు పొందిన సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ హర్యానాలో కలదు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన 27 నెలల్లో 30,175 కోట్ల రూపాయలతో ఎన్ని భారీ మెగా పరిశ్రమలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించాయని వెల్లడించింది? ఆన్సర్ 68. నెక్స్ట్ వన్, ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం 2021 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఫ్లాదివోస్తోక్ రష్యాలో జరిగింది. ఫ్లాదివోస్తోక్ రష్యాలో. నెక్స్ట్, భారత ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని బిలియన్ డాలర్ల విలువైన టెక్స్టైల్ ఎగుమతులు చేపట్టాలని లక్ష్యంగా చేసుకుంది? ఆన్సర్ 44 బిలియన్ డాలర్ల. నెక్స్ట్, ఇటీవల మృతి చెందిన సిద్ధార్థ శుక్లా ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ వీరొక నటుడు. సిద్ధార్థ శుక్లా వీరొక నటుడు. నెక్స్ట్, భారత సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల ఎంతమంది న్యాయమూర్తులను నూతనంగా వివిధ హైకోర్టులకు సిఫారసు చేసింది? ఆన్సర్ 68 మందిని. నెక్స్ట్, 6 ఏళ్ల క్రితం సంభవించిన భారీ భూకంపానికి దెబ్బతిన్నటువంటి 117 ప్రాజెక్టుల పునర్నిర్మాణం కోసం ఈ కింది ఏ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ నేపాల్ దేశం. నెక్స్ట్, భారత్లో బడికెళ్ళే విద్యార్థులలో పొగాకు ఉత్పత్తుల వాడకంపై గ్లోబల్ యూత్ టొబాకో సర్వే ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సెన్సస్ సహకారంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వేలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్, ఇంకా మిజోరాం, ఈ రెండు రాష్ట్రాలు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 801 ఎకరాలలో ఎన్ని కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను ప్రారంభించింది? ఆన్సర్ 730 కోట్ల రూపాయల. నెక్స్ట్ వన్, ఇన్స్టాగ్రామ్లో 15 కోట్ల మంది అభిమానులు ఉన్న తొలి ఆసియా వాసి ఎవరు? ఆన్సర్ విరాట్ కోహ్లీ. నెక్స్ట్, దివ్యాంగుల ఒలింపిక్స్లో భారత షూటింగ్ క్రీడాకారిణి అవని లేఖర ఎన్ని మీటర్ల విభాగంలో కాంస్యం సాధించింది? ఆన్సర్ 50 మీటర్ల విభాగంలో. నెక్స్ట్, టోక్యోలో జరుగుతున్నటువంటి పారా ఒలింపిక్స్ 2020లో 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1లో విజేతగా నిలిచిన పారా ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ అవని లేఖారా. నెక్స్ట్, వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ను ఏ ప్రాంతంలో 3,155 ఎకరాలలో ప్రారంభించనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ కొప్పర్తి ప్రాంతంలో. నెక్స్ట్, టోక్యో పారాలింపిక్స్ 2020లో కాంస్య పతకం గెలుపొందిన అవని లేఖర ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ వీరు షూటింగ్ క్రీడకు చెందినవారు. షూటింగ్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం MSMEలు టెక్స్టైల్ స్పిన్నింగ్ మిల్స్కు 8 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను విడుదల చేసింది? ఆన్సర్ 1,124 కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర రక్షణ శాఖ
ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ స్టేడియానికి నీరజ్ చోప్రా స్టేడియం అని పేరు పెట్టింది. అయితే టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పథకంలో మెరిసిన నీరజ్ చోప్రా ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు? ఆన్సర్ వీరు జావెలిన్ త్రో క్రీడకు చెందిన క్రీడాకారుడు. నెక్స్ట్, సెంట్రల్ బ్యాంకులు డిజిటల్ కరెన్సీల పథకాన్ని ప్రారంభించిన దేశాలేమిటి? ఆన్సర్ ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా మరియు దక్షిణాఫ్రికా. నెక్స్ట్, పాకిస్తాన్తో 1971లో భారత్ విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇండియన్ నేవీ చేపట్టిన కార్యక్రమం పేరేమిటి? ఆన్సర్ స్వర్జిమ్ విజయ్ వర్ష. నెక్స్ట్, జపాడ్ 2021 అనే బహుళ దేశాల సైనిక వ్యాయామం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 నిజ్నీ రష్యాలో జరిగింది. నెక్స్ట్, ఆఫ్ఘనిస్తాన్లో ముష్కరులను నిర్మూలించాలన్న లక్ష్యంతో 2 దశాబ్దాలు సుదీర్ఘ పోరాటం చేసి ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించడంతో ఆఫ్ఘన్ నుంచి సైనికులను వెనక్కు రప్పించిన దేశం ఏమిటి? ఆన్సర్ అమెరికా దేశం. నెక్స్ట్, భారతదేశానికి ప్రత్యేక డ్రాయింగ్ హక్కుల కేటాయింపులను అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తాజాగా ఎంతకు పెంచింది? ఆన్సర్ 17.86 బిలియన్ డాలర్లకు పెంచింది. నెక్స్ట్, ఇటీవల రాజ్యసభ నూతన సెక్రటరీ జనరల్గా నియమితులైన తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 డాక్టర్ పరాశరం పట్టాభి కేశవ రామాచార్యులు. నెక్స్ట్, ప్రపంచ సామాజిక రక్షణ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏమిటి? ఆన్సర్ అంతర్జాతీయ కార్మిక సంస్థ. నెక్స్ట్, ఇటీవల కేంద్రం తీసుకువచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలు రైతుల హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని, ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలి అంటూ ఆ అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్, న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన 24వ SADC సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ ఆప్షన్ 4 నిర్మలా సీతారామన్. ఫ్రెండ్స్, మా వెబ్సైట్, వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని PDFs మీరు మా వెబ్సైట్ ద్వారా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మా వెబ్సైట్లో మీరు ఫ్రీగా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా అన్నిటికీ సంబంధించిన మెటీరియల్స్ అనేవి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మా వెబ్సైట్ని విజిట్ చేసి మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ని పొందగలరు. ఫ్రెండ్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, తప్పకుండా మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.